పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. నమస్తే, వెల్కమ్ టు ఏవంటీవీ తెలుగు న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. దళితుల పట్ల ప్రేమ, చంద్రబాబుది మొసలి కన్నీరే. ఏలూరులో ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి వనిత. వరంగల్లో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు స్థల పరిశీలన. అన్ని రంగాల్లో అభివృద్ధికి ఆమాత్యుల సన్నాహాలు. వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులకు ఒక వరం, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి పేర్ని నాని. విశాఖ జిల్లా దేవరపల్లిలో యూరియా కోసం తోపులాటలు. రైతు భరోసా కేంద్రాలు ఎందుకని ప్రశ్నించిన అన్నదాతలు. మనసంతా హిందూపురం అభివృద్ధి వైపే, నేనున్నానంటూ ప్రజలకు బాలయ్య భరోసా. ట్రైటికెట్ డీటెయిల్స్ చూస్తే, దళితులను తమ పాలనలో అనగదొక్కే ప్రతిపక్ష నేత చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి తానేటి వనిత విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆమె అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అన్ని రకాలుగా అనగదొక్కి అన్యాయం చేశారని మంత్రి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత మహిళలని హోమ్ మినిస్టర్ చేసి తన పాలనలో దళితులకు పెద్దపీట వేసిన ఘనత తమ ముఖ్యమంత్రి జగన్ కే దక్కిందన్నారు. బాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో కొత్తగా దళితుల మీద ప్రేమ వలకబోస్తూ ముసల కన్నీరు కారుస్తున్నారు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి తన క్యాబినెట్లో ఎంతమంది దళితులకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారన్నది ఒక్కసారి చూస్తే ఆయన ప్రేమ ఎలాంటిది అన్నది అర్థమవుతుంది. 2014లో వాళ్ళని మూలన కూర్చోబెట్టడం జరిగింది. కనుక ఈ రోజున మేమంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నామండి. వాళ్ళ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని గాని మా జగన్ అన్నని గాని విమర్శించే అధికారం వాళ్ళ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని గాని మా జగన్ అన్నని గాని విమర్శించే అధికారం వాళ్ళకి లేదని తెలియజేస్తున్నాం. 2014లో వాళ్ళని మూలన కూర్చోబెట్టడం జరిగింది. కనుక ఈ రోజున మేమంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నామండి. వాళ్ళ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి తన క్యాబినెట్లో ఎంతమంది దళితులకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారన్నది ఒక్కసారి చూస్తే ఆయన ప్రేమ ఎలాంటిది అన్నది అర్థమవుతుంది. 2014లో వాళ్ళ తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో వరంగల్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వెల్లడించారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని మామునూరు ఎయిర్పోర్ట్ స్థలాన్ని ఆయన ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, మేయర్ గుండ ప్రకాష్రావు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతులతో కలిసి పరిశీలించారు. ఎయిర్పోర్ట్ ఏర్పాటు కోసం 1140 ఎకరాల స్థలం అవసరం ఉందని ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు తెలిపారు. 700 ఎకరాల స్థలం ఉండగా మరో 200 ఎకరాల స్థలం రైతుల నుంచి కొనుగోలు చేయడానికి కృషి చేస్తున్నామని వివరించారు. హైదరాబాద్ తరువాత వరంగల్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. చాలా నిర్లక్ష్యం చేశాయి. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నాయకత్వంలో
పదే పదే కేంద్ర ప్రభుత్వానికి డిక్టేషన్ ఇవ్వటం వల్ల కొంత తప్పింది. డిపిఆర్ ఇప్పుడు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. డిపిఆర్ పూర్తి అయిన తర్వాత కేంద్రం నిర్ణయించేందుకు అవకాశం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా సహకారం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మామూలు ఎయిర్పోర్ట్ 750 ఎకరాలు సుమారు ఉన్నది. ఇంకా 250 ఎకరాలు కావచ్చు ఉన్నది. అయితే 250 ఎకరాల లోపల నక్కలపల్లి గాడిపల్లి గ్రామాలు పోయే అవకాశం ఉన్నది. అవి కూడా కాస్ట్ ల్యాండ్. అదే తీరుగా ఆర్ఎంబి 2 రోడ్డు కూడా మామూలు ఎయిర్పోర్ట్లే పోయేందుకు అవకాశం ఉన్నది. కాబట్టి దాన్ని కూడా ఆల్టర్నేట్ రోడ్డు కూడాలనేది ఆలోచన చేస్తున్నాం. సెంట్రల్ ఆదేశాలతోటి ల్యాండ్ కూడా ఇది ఫీజుబులా కాదా అనేది కూడా టెస్ట్ చేస్తున్నారు. కొత్తగా తీసుకునేది దాంట్లో కొత్త 50 ఎకరాల దాకా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. 200 వరంగల్ శివనగర్ లో కొవ్వూరి మధుసూదన్ రెడ్డి అనే పండ్ల వ్యాపారి ఇంట్లో టాస్క్ ఫోర్స్ మిల్స్ కాలనీ పోలీసులు తనిఖీలు చేశారు. 7 లక్షల నగదుకు సంబంధించి ఆధారాలు సరిగా చూపకపోవడంతో నగదును సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ మిల్స్ కాలనీ పోలీసులు. కేంద్రంలో మోడీ ప్రధాన వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 5 దేశవ్యాప్తంగా నిరసన దినం జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నరసింహమూర్తి పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనాతో ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు 10 కేజీల ఆహార ధాన్యాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాజా రామ్మోహన్ రాయ్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల హరేరామ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రైతులదా, కార్మికులదా, వ్యవసాయ కార్మికులదా, ఉపాధి కూలీలదా, కార్పొరేట్ సంస్థల అనేది సందర్భంగా ప్రభుత్వాలు ప్రశ్నిస్తా ఉన్నాం. అంచేత మన నిర్మలా సీతారామన్ గారు చాలా ప్రామాణిక సందేశం ఇచ్చారు. అప్పులు చేసుకోండి, మేము రికమెండ్ చేస్తాం, కావాలంటే మీకు అప్పులు ఇవ్వండి. అంటే పెట్టుబడితేనే బిజినెస్ సలహా ఇస్తా ఉన్నారు మోడీ గారు, ఆర్థిక మంత్రి గారు. ఈ సలహాలు కాదు, కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా కరోనాతో అవసరపడుతున్న రాష్ట్ర ప్రజానికి రాకపోవాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి, వ్యవసాయ పిల్లలు ఆదుకోవాలి, రాష్ట్ర ప్రజానికి రాకపోవాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి, వ్యవసాయ పిల్లలు ఆదుకోవాలి. వైఎస్ఆర్ చేయూత పథకం లబ్ధిదారులకు ఒక వరం అన్నారు మంత్రి పేర్ని నాని. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని తన కార్యాలయానికి వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజలను ఆయన కలిసి వారి ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కొందరు మహిళలు తమకు వైఎస్ఆర్ చేయూత నగదు తమకు ఇంకా అందలేదని, ఆధార్ కార్డులో వయస్సు తప్పుపడిందని ఆరోపించారు. వైఎస్ఆర్ చేయూత పథకానికి దరఖాస్తు చేసుకునేవారు నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు జత చేయాలని మంత్రి పేర్ని నాని అన్నారు. విగ్రహాలు ఇస్తారా, డబ్బులు ఇస్తారా, ఐడియా లేదు. ఒకసారి వయసు మార్చుకున్నాం, ఇది అది ఇవ్వాలి, పెన్షన్ కోసం అది పెట్టాం.
రాదు దీన్ని బట్టే మొత్తం అంతా ఇదే లెక్క ఇది పని చేయదు పారసీసీ ఇదే పని చేస్తుంది గవర్నమెంట్ రికార్డులో అసలు అది మారదు కండ్ల రక్తం కూడా తీస్తారంటే పేద ప్రజల కోసం ప్రవేశపెట్టే ప్రతి పథకానికి కోటల ద్వారా అడ్డుకుంటున్న చంద్రబాబు తీరును తీవ్రంగా ఖండించారు కృష్ణా జిల్లా విస్సన్నపేట ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి ఆయన పాలాభిషేకం చేసి ఆయన నిరసన తెలిపారు. గత 5 ఏళ్ల టీడీపీ పాలనలో దళితుల పట్ల వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు ఆయన. రాష్ట్రంలోని దళితులందరూ సీఎం జగన్ వెంటనే ఉన్నారన్నారు ఆయన. ఆ యొక్క రాజ్యాంగాన్ని సొంత రాజ్యాంగాన్ని అమలు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నీకు మాట్లాడే అర్హత లేదని కూడా తెలియజేస్తూ మరి ఈ రోజున అంబేద్కర్ విగ్రహాన్ని పాలపోషణ చేస్తూ ఇలాంటి దుష్ట శక్తుల్ని తరిమి కొట్టాలని కూడా ప్రజలను కూడా పిలుపునిస్తూ మరి బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాల అనుగుణంగా మరి ఆయన అప్పుడు ఏదైతే రాజ్యాంగం రాశాడో ఆ రాజ్యాంగం అనుగుణంగా ఆ యొక్క ముఖ్యమంత్రి గారు అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా అండగా ఉంటాం. ఎప్పుడు కూడా ఇలాంటి అబద్ధ ప్రశ్న చుట్టుకోవడం త్యాగానికి ప్రతీకగా జరిగే మొహరం ఊరేగింపును పోలీసులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటూ నిర్వహించారు. మొహరం పండుగ సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లోని ఫారూక్ నగర్ లో ప్రసిద్ది బీబీ ఆలయం నుంచి ఊరేగింపును చేపట్టారు. భక్తులు సాంప్రదాయంగా పాల్గొన్నారు. దీనిలో కరోనా ఆంక్షల నేపథ్యంలో ఉత్సవాలను నిరాడంబరంగా జరుపుకున్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలంలో విద్యార్థులకు జరగనున్న విద్యా కానుక సెప్టెంబర్ 5 నుంచి ఇస్తామన్నారు మండల విద్యాశాఖ అధికారి ఐసెన్ గాంధీ. 5,464 మంది విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్స్, మాస్క్ అందిస్తున్నారు. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వీటిని పంపిణీ చేస్తామని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జగనన్న విద్యా కానుకలో భాగంగా మన పాయకరావుపేటలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మరి కానుకలు వివరాలు చెబుతాను. యూనిఫామ్స్ మరి బాయ్స్ గర్ల్స్ కలిపి 5,464 వచ్చినవి. అవన్నీ కూడా పాఠశాలకు పంపించడం జరిగింది. అదేవిధంగా నోట్బుక్స్ మరి ఒక్కొక్క స్టూడెంట్కి 6 చొప్పున, హై స్కూల్ స్థాయి 6 నుంచి 10 వరకు వాళ్ళకి 17,592 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బ్యాగ్స్ ఆడపిల్లలకి మగపిల్లలకి కలిపి 5,807 వచ్చున్నాయి. అవన్నీ కూడా మనం పాఠశాల హెడ్ మాస్టర్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా షూస్ మొత్తం 3,500 వచ్చాయి, కానీ ఇంకొక 3,000 రావాల్సి ఉంది. ఈ 3,500 కూడా మరి పాఠశాలకి చేర్చడం జరిగింది. అదేవిధంగా బెల్ట్స్ కూడా వచ్చున్నాయి, 4,951. ఇంకా మనకి 150 బెల్ట్స్ రావాల్సింది. ఆ రిపోర్ట్ కూడా పంపించున్నాం. ఇవన్నీ కూడా సెప్టెంబర్ 5 రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశం మేరకు మరి ఇవ్వడం జరుగుతుంది. మరి తదుపరి ఆదేశాలు వచ్చిన ప్రకారం దాని ప్రకారం నడుచుకుంటాం. మరి అన్ని పాఠశాలలోనూ కూడా ఉపాధ్యాయ దినోత్సవం జరపమని చెప్పి ఆదేశాలు వచ్చాయి. దాన్ని తప్పనిసరిగా గౌరవపూర్వకంగా అన్ని పాఠశాలలోనూ మరి ఉపాధ్యాయ దినోత్సవం జరుపుతామని చెప్పి మీకు తెలియదు. విశాఖ చోడవరంలో కొన్ని ప్రాంతాలలో వీధి లైట్లు పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు. దీనితో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి వేళల్లో రాకపోకలు సాగించాలంటేనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పంచాయతీ సిబ్బంది వెంటనే స్పందించి త్వరగా వేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ లైట్లు రాయట్లేదు, ఏదో ఒక రోజు తిరుగుతుంది. అసలు ఈ లైట్ అయితే ఒక 3-4 ఇళ్ళు ఎవరలేదు. అటు సైడ్ చూడ 2 ఇళ్ళు తప్పులు అటు సైడ్ పాములు గీములు. ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళాలంటే భయం తెలాలి, చిన్నపిల్లలు తిరగాలనే చాలా కష్టంగా ఉంది. ఎవరు కూడా పంచాయతీలో ఒకరు వచ్చి రాత్రిలో లైట్లు వేయటం లేదు. అసలు ఎవరు చెక్ చేయలేదు. ఇది చెప్పు అందరూ తిరుగుతాం.
అంబేద్కర్ కాలనీలో మొత్తం లైట్ లేని లేవా? అంబేద్కర్ లైట్ లేదు, రోడ్డు మీద అవటం ఉంది, కొత్త అవటం అంతే. విశాఖ జిల్లాలోనే రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకన్న డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా దేవరాపల్లిలో పిఎస్సిఎస్ వద్ద రైతుల మధ్య యూరియా కోసం తోపులాటలు జరిగాయి. ఈ నేపథ్యంలో కాశీపురం గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ కి గాయాలయ్యాయి. జిల్లాలోని ఎరువుల కొరత తీవ్రంగా ఉందని, సరిపడా ఎరువులు సరఫరా చేయడం లేదని మండిపడ్డారు రైతులు. రైతుల సమస్యలు పరిష్కారం చేయలేని రైతు భరోసా కేంద్రాలు ఎందుకని ప్రశ్నించారు. జిల్లాలో ఎరువుల కొరతను వెంటనే నివారించాలని వారు కోరారు. కోఆపరేటివ్ సొసైటీ అనేటువంటి 24 పంచాయతీలకు సంబంధించినటువంటి కోఆపరేటివ్ సొసైటీది రైతుల్లే ఉదయం 6 గంటలకు వచ్చినటువంటి రైతుల్లే అధికారులు 10 గంటల వరకు రాకుండా యూరియాకి తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. శనివారం నాడు ఇక్కడ యూరియా అనేటువంటిది కోఆపరేటివ్ సొసైటీకి వచ్చింది. శనివారం నాడు రాత్రి, ఆదివారం నాడు రాత్రి కొన్ని యూరియా బస్తాలన్నీ కూడా కావాల్సినటువంటి రాజకీయ నాయకులకి గ్రామాలంటే పంపించేశారు. ఇప్పుడు ఇక్కడ యూరియా అనేటువంటి సక్రమంగా లేదు, యూరియా అందట్లేదు. అక్కడ తోపులాటటువంటి జరిగి కాశీపురంలో శ్రీ అనేటువంటి ఒక ఆయనకి 3 గంటలు తెగిపోవడం జరిగింది. రైతుల్లే రైతు భరోసా కేంద్రాలు, వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, ప్రభుత్వం అనేకటువంటి వ్యవస్థలు తీసుకొచ్చినా రైతాంగానికి బాటలు తప్పట్లేదు. బస్తా యూరియా కోసం 6 గంటల నుంచి ఇప్పటి వరకు లైన్ లో కూర్చొని తోపులాట జరిగి పోలీసులు ఏమి చేయనటువంటి స్థాయి స్థితిలో ఈరోజు ప్రభుత్వ అధికారులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఎంతలే రైతాంగానికి యూరియా అందే విధంగా ఈరోజు రైతాంగం ఇంటికే యూరియా. జగనన్న విద్యా కానుక కిట్లను సెప్టెంబర్ 5న అందిస్తామన్నారు ప్రభుత్వ అధికారి కాంతారావు. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో ఎంఈఓ ఆఫీసులో జరగనున్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో భాగంగా 67 స్కూళ్లలో 4680 మంది విద్యార్థులకు కిట్లను పంపిణీ చేయనున్నారు. యూనిఫామ్ క్లాత్, నోట్బుక్స్లు, బూట్లు, బెల్ట్లు, బ్యాగులు విద్యార్థులకు అందిస్తామన్నారు ఎంఈఓ. ఈ కార్యాలయంలో దేవుడు, సీఆర్పీఎస్ బలరాం, కృష్ణవేణి, చందుడు తదితరులు పాల్గొన్నారు. జగనన్న విద్యా కానుకలో భాగంగా ఈరోజు మండల కేంద్రంలో వచ్చిన వస్తువులను కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంట్లో వచ్చినాయి, సో దాంట్లో బ్యాగ్స్, టెక్స్ట్ బుక్స్ వచ్చాయి, ఇంకా యూనిఫార్మ్స్ ఈరోజు వస్తాయి. వాటన్నింటినీ కూడా స్కూల్స్కి సప్లై చేస్తాం. దాదాపు 4600 మంది పిల్లలు ఉన్నారు. ఈ 6600 మంది పిల్లలు కూడా విద్యా కానుకల్ని సెప్టెంబర్ 5వ తేదీన ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పెద్ద ఎత్తున మేము గత 4 రోజుల నుంచి పంపిణీ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఇప్పుడు మన మండలంలో 67 స్కూల్స్ ఉన్నాయి. 67 స్కూల్స్ కూడా మన జగనన్న విద్యా కానుకలు పంపిణీ చేస్తా ఉన్నాం. ఈ విద్యా కానుకల ద్వారా పేద ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి మండల విద్యాశాఖ భావిస్తుంది. కళ్ళుగీత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు కళ్ళుగీత కార్మిక సంఘం నాయకుడు పురం అప్పారావు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కేంద్రం వద్ద కళ్ళుగీత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ తహసీల్దారుకు వినతి పత్రం సమర్పించారు. కరోనా కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న కార్మికులను ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని వారు కోరారు. పరిధిలో ఉన్న వివిధ గ్రామాలలోని నివాసం చేస్తున్నారు. పల్లి గీత వృత్తిని ఆధార పెట్టుకొని అయితే కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఈ పల్లి గీత వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నప్పటికీ కూడా సంవత్సరాంతం పల్లి గీత వృత్తి లేకుండా 3 నెలల పాటు వృత్తి ఉన్నప్పటికీ మిగతా 9 నెలల పాటు వృత్తి లేకుండానే ప్రత్యక్షంగా ప్రభుత్వానికి పన్నులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది, వస్తుంది. కానీ ఈనాటికైతే మాత్రం ఇటీవల కాలంలో 2 నెలల నుంచి పన్నులు చెల్లించే పరిస్థితి ప్రభుత్వం కల్పించింది. మరలా ఈ పన్నుని శాశ్వతంగా అయితే మాత్రం రద్దు చేసే పని లేదు. ఈ పన్నుల భారం అనేది భవిష్యత్తులో గీత కార్మికుల మీద అదనపు భారం పడుతుంది. ఈ అదనపు భారం పడకుండా ఉండాలంటే గీత కార్మికులకి ఉపాధి మార్గాలు ఆయా ప్రభుత్వాలు కల్పించాల్సి ఉంది. యువతకు ఉపాధి కల్పించాలి, వృద్ధులకు వృద్ధాశ్రమం నెలకొల్పాలి, విద్యార్థులకు గీత కార్మిక సొసైటీ పరిధిలో ఉన్నటువంటి గీత తాను ఎక్కడున్నా హిందూపురం అభివృద్ది వైపే తన మనసంతా ఉంటుందని మనసులో మాట చెప్పారు స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. టీడీపీ ప్రభుత్వం హయాంలో అనంతపురం జిల్లాలో హిందూపురం
ప్రభుత్వ ఆసుపత్రిని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రికి 55 లక్షల రూపాయల విలువ చేసే కరోనా పరికరాలు మందులను ఆయన అందజేశారు. గతంలో 25 లక్షల రూపాయల విలువ చేసే వెంటిలేటర్లను మాస్కులను అందించడం జరిగిందని బాలయ్య వివరించారు. హిందూపురం కోవిడ్ బాధితుల కోసం ఇప్పటి వరకు తన సొంత నిధులతో 80 లక్షల రూపాయల విలువ చేసే పరికరాలు వితరణ చేసినట్లు వెల్లడించారు ఆయన. ఏది చేస్తున్న పనులకి విరుద్ధంగా మాట్లాడేది ఎంతో హాస్యాస్పదంగా. దయచేసి ఇది ఒక పార్టీకి సంబంధించింది, అతి ఒక సమాజానికి సంబంధించింది. అది ఎవరైనా కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పార్టీలకైతేనేమి, కులాలకైతేనేమి, మతాలకైతేనేమి అతీతంగా అందరు కూడా అన్ని సకల ఈ ప్రభుత్వ పథకాలన్నీ అంతా చేయడం జరిగింది. అది ఇంపార్టెంట్. ముఖ్యంగా మనుషులుగా మనం జీవిస్తున్నప్పుడు మన విలువ ఏంటో మనం తెలుసుకోవాలి, ఏదో ఒకటి విలువ కాదు. సో 10 మంది కలిస్తేనే, 10 చేతులు కలిస్తే, 2 చేతులు కలిస్తే చప్పుడు అవుతుంది. అదంతా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసాం మన అధికారంలో ఉన్నప్పుడు. రాజకీయాలు మాట్లాడేది కాదు, కానీ ఇవాళ ఎన్నో ఇబ్బందులు మన హిందూపురం అయితేనేమి, లేకపోతే మన రాష్ట్రం అయితేనేమి ఎన్నో ఇబ్బందులు. దయచేసి కోరుకుంటున్నాను, ఎప్పుడు చెప్తాను, మా సహాయ సహకారాలు కూడా తీసుకోండి, మా సూచనలు, మా విలువైన సూచనలు కూడా. ఎంతోమంది ఈ గృహ నిర్మాణ కార్మికులు వీళ్ళందరూ కూడా రోడ్డు మీద పడ్డారు, చెప్పాము మేము. శానిటరీ గుర్తించండి, శానిటరీ కేటాయించండి. అప్పుడు నిర్మాణాలు జరుగుతాయి, 10 మందికి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. అలా ఎన్నో విషయాలు, మార్కెట్ యార్డ్ ఉంది, మార్కెట్ యార్డ్ విషయాలు కూడా కొత్తగారితో కూడా మినిస్టర్ మంత్రివర్యులతో మాట్లాడటం జరిగింది. దానికి మన ఫుట్బాల్ ఆక్షన్ మినిస్టర్ మంత్రివర్యులతో మాట్లాడటం జరిగింది. దానికి మన ఫుట్బాల్ ఆక్షన్కి ఎలా మంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నాయకులు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే యాదయ్య, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి జిల్లా పరిషత్ నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీకాంత్, ఎంపీటీసీ నక్షత్రం, జయవత్, మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మహిళా నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. మరియు ఎంపీపీ గారితోనూ, జడ్పీటీసీ శ్రీకాంత్ గారితోనూ, మరి ఈరోజు మేము మొయినాబాద్ మండలంలో వివిధ డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నాము. ఇవన్నీ జిల్లా పరిషత్ నిధుల నుండి మేము ఈ కేటాయించిన డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. అందులో మరి ఈరోజు మేము పలు ఊర్లు, మేడిపల్లి, ఎల్కాపూర్, ఎల్కాపుర, సురంగల్, మూతపల్లి, అందాపూర్లో మేము అండర్గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్స్ వివిధ పెట్టి అలాగే హరితహారం కూడా చేశాము. మనందరికీ తెలుసు ఈ కరోనా నేపథ్యంలో కూడా మరి మొత్తం యావత్ భారతదేశము ఒకవైపు ఉంటే మన తెలంగాణ రాష్ట్రం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి డైరెక్షన్లో పలు అభివృద్ధికే కానీ సంక్షేమానికే కానీ ఎక్కడ వెనక్కి తీసుకుపోలేదు. మరి వివిధ మిగతా రాష్ట్రాలందరూ కూడా మన వైపు చూస్తున్నారు. మన రైతాంగాన్ని ముందుకు ప్రోత్సహించాలని చెప్పి కూడా మరి ఏదైనా కానీ వచ్చిన పంటల్లో కూడా కొనుగోలు కూడా గవర్నమెంట్ చేసి రైతులకు ఎక్కడ నష్టం కలిగించలేదు. మరియు పంటలకు కూడా ఏ పంటలు వేయాలని కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది. అలాగే మరి సంక్షేమంలో కూడా పెన్షన్సే కానీ కళ్యాణ లక్ష్మి ఏవి కూడా ఎక్కడ ఆగలేదు. అందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రజల తరఫున మేము కూడా ఇక్కడ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే పల్లె ప్రగతికి ఒక ఈ ఊర్లన్నిటికీ కూడా పల్లెలందరికీ. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం మన అంగన్వాడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా ఫ్రీ స్కూల్ కిట్లు ఏర్పాటు చేశారు. చిల్లకూరు వడ్డిపాలెం అంగన్వాడి కేంద్రంలో ఈ కిట్లు ఆవశ్యకతపై పిల్లల తల్లులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిడిపిఓ ఈశ్వరమ్మ, సూపర్వైజర్ కృష్ణమ్మ, కార్యకర్తలు ఇందిరమ్మ, పెంచలమ్మ, ప్రసన్న, సుజాత, కమలమ్మ, మహిళా పోలీస్ సర్వశాంతి తదితరులు పాల్గొన్నారు. సీఎం గారు ఆన్యాతాన్ ప్రకారం ఒకటి మా డైరెక్టర్ గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యం 24వ తేదీ నుంచి 2వ తేదీ వరకు అంగన్వాడీ పిలుస్తుందని కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈరోజు 31వ తేదీన ప్రీ స్కూల్ కిట్స్ అరేంజ్ చేసి తల్లులకి ప్రీ స్కూల్ ఆవశ్యకత గురించి వాళ్ళకి వివరించడం జరిగింది. రేపు వైఎస్ఆర్ సంపూర్ణ కోసం అంతకుముందు మనము బాల సంజీవనని ఇచ్చేవాళ్ళము. దాంట్లో గోధుమ పిండి, రాగి పిండి, బెల్లం, చిక్కీలు ఉండేవి.
ఇప్పుడు సంపూర్ణ పోషణలో సజ్జపిండి అటుకులు కూడా యాడ్ చేశారు. చిక్కీలు బెల్లము రాగి పిండితో సహా ఇవి కూడా యాడ్ చేసి ప్రతి గర్భవతికి, గతంలో మనం 11% కన్నా తక్కువ ఉన్న వాళ్ళకే ఇచ్చేవాళ్ళము, ఇప్పుడు ప్రతి గర్భవతికి కూడా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అందిస్తున్నాము. క్యాస్ట్తో సంబంధం లేకుండా, రక్తహీనతతో సంబంధం లేకుండా ఎంతమంది అయితే నమోదు చేసుకుంటారో అందరికీ కూడా సంపూర్ణ పోషణ అందిస్తున్నాము. ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇంకా క్లోజ్లోనే ఉన్నందున వాళ్ళకి పిహెచ్ఆర్ పంపిణీ చేస్తున్నాము. 3 కేజీలు బియ్యము, 1 కేజీ కందిపప్పు, 1/2 కేజీ నూనె, 25 కోడిగుడ్లు ఇంటికి ఇచ్చేస్తున్నాం నెలకి. అలాగే చిన్నపిల్లలకి 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకి బాలామృతం, అంతకుముందు వారానికి 2 కోడిగుడ్లే ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు 25 కోడిగుడ్లు వాళ్ళకి కూడా ఇస్తున్నాము. అదేవిధంగా ప్రీ స్కూల్ పిల్లలకి వారానికి 5 గుడ్లు ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు మొత్తం 6 రోజులు కూడా వాళ్ళకి కూడా 25 కోడిగుడ్లు ఇంటికే అందజేయడం జరుగుతుంది. అప్పుడు పిల్లలకి పాలు ఇవ్వటం ఇవ్వలేదు, గర్భవతుల వరకే పాలు ఇచ్చాము, బరువు తక్కువ ఉన్న పిల్లలకు మాత్రం 100 గ్రాముల చొప్పున పాలు ఇచ్చాము. ఇప్పుడు ప్రతి బిడ్డకి కూడా ప్రతిరోజు 100 ml పాలు బిడ్డలకు అందజేస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. దళితుల పట్ల ప్రేమ చంద్రబాబుది ముసలి కన్నీరు, ఏలూరులో ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి వనిత. వరంగల్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు స్థల పరిశీలన, అన్ని రంగాల్లో అభివృద్ధికి ఆమాత్యుల సన్నాహాలు. వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులకు ఒక వరం, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి పేర్ని నాని. విశాఖ జిల్లా దేవరపల్లిలో యూరియా కోసం తోపులాటలు, రైతు భరోసా కేంద్రాలు ఎందుకని ప్రశ్నించిన అన్నదాతలు. మనసంతా హిందూపురం అభివృద్ధి వైపే, నేనున్నానంటూ ప్రజలకు బాలయ్య భరోసా. ట్రై టీవీ బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతులు అనేస్తాం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్, భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.